ఉత్తరప్రదేశ్లో ఆలయంలో జరిగినటువంటి ఘటన గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం అక్కడ బాలుడు ఒక ముస్లిం బాలుడు మంచినీళ్ళు తాగడానికి వెళ్తే అతన్ని కొడుతూ అక్కడ అర్చకులలో ఒక వ్యక్తి కొడతంటే ఇంకొకళ్ళు వీడియో తీసి ప్రొజెక్ట్ చేశారు సంచలనం సృష్టించాక వాళ్ళని అరెస్ట్ చేశారు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇందులో శృంగి యాదవ్ మే కొత్త విషయాన్ని బయటపెట్టారు గజియాబాద్లోని దాస్నాదేవి గుడిలోకి వచ్చినటువంటి ఆసిఫ్ అనే బాలుడు మంచినీళ్ళు తాగడానికి కాదు గతంలో కూడా ఎన్నోసార్లు వచ్చేవాడు మంచినీళ్ళ కోసం అని వచ్చి అక్కడ శివలింగం మీద మూత్ర విసర్జన చేయడం లేకపోతే కనుక మహిళా భక్తుని వేధించడం విగ్రహాల మీద ఉమ్మి వేయడం లాంటివి చేస్తూ ఉంటాడు అతను ఆ విషయాన్ని గతంలో కూడా మందలిస్తే వాళ్ళు క్షమాపణ చెప్పిపోయారు ఇప్పుడు మళ్ళీ ఆ పని చేయడానికి వచ్చినప్పుడు మేము నిలదీసింది అసలు విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారు అక్కడ అన్నటువంటిది తన వాదన మరి దానికి తగ్గ సాక్ష్యాలు అక్కడే సీసీటీవీ ఫుటేజ్ అయ్యన్నా ఉండి ఆ సాక్ష్యాలు రేపు కోర్టులో చూపెడితే అప్పుడు తేలుద్ది అలా కాకపోతే ఇది ఈ దాడిని వీడియో తీసుకుందే వాళ్ళు కాబట్టి వాళ్ళంతటా వాళ్ళుగానే కొట్టారు మతపరమైనటువంటి దీంతో అన్నటువంటిది ప్రొజెక్ట్ అయింది కాబట్టి కోర్టులో తేలాల్సి ఉంది ఏది నిజమన్నది